ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతే రాజు అన్నాడు. ముఖ్యమంత్రి అయ్యాక రైతు ఆత్మహత్యల రాష్ట్రాన్ని దేశంలో రెండో స్థానంలో ఉంచాడు. అందుకే టీడీపీ ప్రభుత్వం వచ్చాక ప్రతి రైతుకు ఏటా 20,000 పెట్టుబడి సాయం అందిస్తాం. పథకాలపై జగన్ చేస్తున్న ప్రచారం పేరు గొప్ప, ఊరి దిబ్బ చందంగా ఉంది. అమ్మఒడి పథకంపై అబద్దాలు, జగన్ మోసానికి బలైన ఎంతో మంది విద్యార్థులు. అందుకే వారి తల్లులకు న్యాయం చేయడానికి టీడీపీ తల్లికి వందనం కార్యక్రమం చేపట్టింది. పేదలకు 25 లక్షలు ఇల్లు నిర్మిస్తానని చెప్పి ఈ 4 సంవత్సరాల్లో 825 ఇళ్లు కట్టాడు. ఫీజు రియంబర్స్మెంట్ కోత పెట్టి 6 లక్షల మందికి ద్రోహం చేసిన ముఖ్యమంత్రి జగన్ అంటూ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అన్నారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా జేపంగ్లూరు మండలం బోదవాడ గ్రామంలో ఇంటింటికి టీడీపీ కరపత్రాలు పంపిణీ చేసి మాట్లాడారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భయం లేదు బాబుంటే, భవిష్యత్తుకి గ్యారంటీ, తిరుగులేదు మాటంటే తెలుగుదేశం ష్యూరిటీ. భయం లేదు బాబుంటే, భవిష్యత్తుకి గ్యారంటీ, మహాశక్తి తోడుంటే తొలగిపోదా చీకటి. వచ్చిన తర్వాత ముఖ్యంగా భారంగా ఉన్న మహిళలకు ముఖ్యంగా భారంగా ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని చంద్రబాబు గారు నిర్ణయించారు. అందుకని ప్రతి ఇంటికి కూడా నేను ఇందాక అడుగుతా ఉన్నాను ఎన్ని సిలిండర్లు పడుతున్నాయని చెప్పి. అందరూ కూడా చాలా మంది 4 పడుతున్నాయని చెప్పారు. యావరేజ్గా ఒకరిద్దరు అయితే 5-6 పడుతున్నాయని చెప్పారు. ఖచ్చితంగా ప్రభుత్వం అధికారంలో రాగాలే 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలనేది తెలుగుదేశం పార్టీ నిర్ణయం. అదేవిధంగా మన ఊరిని తీసుకెళ్ళి బాపట్లలో వేయటం జరిగిందనమాట. మనందరూ తెలిసిందే, మన వాళ్ళు అందరూ కూడా చాలా మంది చెప్తా ఉన్నారు బాపట్ల అంటే చాలా దూరం ఉంది, మనకి ఒంగోలు అయితే చాలా దగ్గరగా ఉంటుంది, మనకు ఒంగోలు మార్చమని అడిగినప్పుడు మన లోకేష్ గారు పాదయాత్ర వచ్చినప్పుడు చెప్పడం జరిగిందనమాట. ఖచ్చితంగా ప్రభుత్వం అధికారంలోకి రాగానే అర్థంగా తీసుకెళ్లి ఒంగోలు జిల్లాలో కలపాలని చెప్పి మనం అడిగాము. తప్పకుండా అది కూడా చేపిస్తామని చెప్పి కూడా మీకు సభాముఖంగా చెప్తా ఉన్నాము. అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం అమ్మ ఒడి ఇంటికి 2-3 పిల్లలు ఉంటా ఉన్నారు. మనం ఒకరికే మాత్రం ఇస్తా ఉన్నారు. ఎందుకంటే నేను పొన్న అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అద్దంకిలో ఎస్సీ ఎస్టీ సంఘం అధ్యక్షుడు వచ్చారనమాట. వచ్చినప్పుడు ఆయన దృష్టికి తీసుకొచ్చాడు మా అందరి దృష్టికి, పేద వర్గాల్లో పిల్లలను చదివించడం అత్యంత భారంగా ఉంది ఒకటి, రెండోది వచ్చేసరికి హాస్పిటల్కి వెళ్ళటం అనేది చాలా భారంగా ఉంది. గతంలో అయితే మనం ఎక్కడ ఎవరికి ఇబ్బంది వచ్చినా సరే సీఎం రిలీఫ్ ఫండ్, ఆరోగ్యశ్రీలో రాకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చాం. అట్లానే విద్యా సంబంధించి ఇప్పుడు గతంలో ఇద్దరున్న మన అమ్మ ఒడి ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటి మాత్రమే ఇవ్వటం జరుగుతుందన్నమాట. చంద్రబాబు నాయుడు గారి దృష్టికి చాలా మంది తీసుకెళ్లారు, నాలాంటి వాళ్ళు అందరూ కూడా తీసుకెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్పారంటే ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా సరే మనం ఖచ్చితంగా అందరికి కూడా అమ్మ ఒడి ఇవ్వాలి, ఎంతమంది పిల్లలు ఉన్నా వాళ్ళందరూ చదువుకోవాలి, ఒకరు బడికి పంపించి మరొకరిని కూలికి పంపించడం అనేది జరగకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకొచ్చారు. తప్పకుండా ఇది కూడా తప్పకుండా చేస్తాం. అదేవిధంగా మీ అందరూ తెలుసు గతంలో 200 ఉన్న పెన్షన్ని 1000 రూపాయలు చేయించడం జరిగింది, అంటే 5 రెట్లు పెంచడం జరిగింది. తర్వాత 2019 జనవరిలో మళ్ళీ ఇంకొక 5 నెలలు ముందనగా 2000 రూపాయలని మళ్ళీ 2000 చేయడం జరిగిందనమాట. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ అప్పుడు ఏం చెప్పారంటే నేను అధికారంలోకి వచ్చిన తర్వాత 3000 చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటికి కూడా 3000 అవ్వలేదంటే అది ఎంత బాధాకరమైన విషయం, అంటే మొదటి హామీ కూడా నెరవేర్చలేకపోయిన విషయాన్ని ఒకసారి మనం గమనించుకోవాలి. అదేవిధంగా ఇవాళ గ్రామాల్లో చూస్తూ ఉన్నారు నాసిరకమైన మద్యం,
గిట్టుబాటు కాని ఇసుక అన్ని రేట్లు కూడా పెరిగిపోయిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే. ఇవన్నిటిని కూడా గతంలో ఏ విధంగా అయితే చేశామో ఇసుక ఉచితంగా ఇసుక ఇస్తే కేసు పెట్టే పరిస్థితులు తీసుకొచ్చారు అన్నమాట. ఇవన్నిటిని కూడా మరొకసారి అందరూ కూడా ఆలోచించాలి. ఇందాక నేను తిరిగేటప్పుడు చాలా మందిని కూడా డిగ్రీ చదువుకున్న పిల్లల్ని కానీ చదువైపోయి ఉద్యోగాలు చేస్తున్న చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న పిల్లల చదువుకున్న పిల్లలందరూ కూడా నేను చెప్పడం జరిగింది అన్నమాట. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే పది మంది ప్రజలకి మేలు జరుగుతో ఆ ప్రభుత్వాన్ని ఆలోచించి ఓటేయాలని చెప్పి కోరటం జరిగింది. తప్పకుండా ఆ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో 40 సంవత్సరాల చరిత్రలో ఒక తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ అందరూ కూడా నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొని ఇందాక నుంచి మహిళలందరూ కూడా నన్ను తీసుకెళ్లి ప్రతి గొంతులో ప్రతి ఒక్కరితో మాట్లాడించి ప్రతి ఇంటికి నా చేత ఈ కార్యక్రమాన్ని ఈ చేయించిన అందరూ కూడా మరొకసారి పేరు పైన నమస్కారం తెలియజేసుకుంటూ 2-3 విషయాలు నా దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఓ పదార అయిపోయింది. అట్లాంటి 2-3 స్థాట్ల చిన్న చిన్న సమస్యలు పెద్ద సమస్యలు కూడా కాదు. మరి ఎందుకు చేయలేకపోయారో గడిచిన 5 సంవత్సరాల నుంచి నాకైతే అర్థం కాలేదు. ఒక రోడ్డు వేయలేకపోయారు, ఒక 4 స్తంభాలు వేయలేకపోయారు, ఒక మొత్తం మీద కలిపితే ఒక 20 కిలోవాట్లు అంటే కిలోవాట్ 30 ఏళ్ళ కంటే మించి కాదు. మరి ఈ కార్యక్రమాలు కూడా ఎందుకు చేయలేకపోయారో నాకైతే తెలియదు. ఖచ్చితంగా రేపు ప్రభుత్వం అధికారంలోకి వస్తే కనుక మొదట 2-3 నెలల్లోనే ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.